ఇలాగా అన్నట్టుగా భారతీయ మహిళలకు అందరికి, భారతదేశంలో మహిళలకు అందరికి ఈరోజు చదువుల తల్లిగా మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం ఇచ్చినటువంటి సావిత్రిబాయి ఫూలే గారి యొక్క జయంతిని ఖచ్చితంగా మరి అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దీన్ని మేము ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా క్యాబినెట్ లో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆమె స్ఫూర్తితోటి మనం ఎంతో మంది చదువుకున్నాం. ఒక టీచర్ గా, మొదటి భారత ఉమెన్ టీచర్ గా పనిచేసింది కాబట్టి జనరల్ థర్డ్ లో కూడా మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటది అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా మా దగ్గరికి రావడం జరిగింది. ఈ రెండు అంశాలను ఉమెన్ టీచర్స్ డేగా నిర్వహించుకోవడం కోసం అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం మూలంగా సావిత్రిబాయి ఫూలే గారి యొక్క జీవితము అందరికీ తెలియనటువంటి వాళ్లకు తెలియజేస్తాం. కొంతమంది ఏంటంటే చరిత్రను మర్చిపోతారు, చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు చాలా మంది, కానీ చరిత్ర చరిత్రమే ఉంటుంది. మనం మర్చినంత మాత్రం అది మన మైండ్ వ్యక్తులేము, కానీ చరిత్రను మనం మార్చలేము. కాబట్టి ఖచ్చితంగా చరిత్రలో ఇలాంటి మహనీయుల యొక్క గొప్పతనాన్ని కాపాడాలి అంటే వాళ్ళ యొక్క జయంతులు వర్ధంతులతో పాటు వారి చేసినటువంటి సేవలను మరి అన్న లాంటి మహనీయులు బుక్ల రూపంలో కూడా తీసుకొచ్చి ఈనాటి తరానికి అందించాల్సినటువంటి అవసరం మేధావుల పైన, కవుల పైన, మరి రచయితల పైన ఉన్నదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా సావిత్రిబాయి ఫూలే గారి యొక్క 193వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి మహనీయుల స్ఫూర్తిని కాపాడదాం, అలాంటి మహనీయుల దారిలో నడుద్దాం, భవిష్యత్తులో అలాంటి మహాతల్లు పుట్టి ఈ దేశ